नमस्ते अंडी वेलकम टू मै चैनल फ्लावर्स ऑफ लाइफ बाय ललिता संडे वच्चिंदंटे मनं एदैना स्पेशल चेसुकोवालनुकुंटां कदा मनकु कोंचें टाइम कूडा उंटुंदि अंदुकने ई रोजु नेनु बिर्यानी चेस्तुन्नानु बिर्यानी उंदि मनंदरिकी तेलिसिंदे कदा अनुकुंटारु कदा नेनु कोंचें कोत्तगा चेस्तुन्नानु अन्नमाट चूडंडि ई रोजु नेनु चेसे बिर्यानीलो अन्नि गिंजलु वेस्तुन्नानु गिंजलु अंटे कंदिकायलु मनंदरिकी तेलुसु ई सीजन लो दोरुकुतायि इदि विंटर स्पेशल बिर्यानी अन्नमाट कंदिकायलु अंटे कंदि गिंजलु वेस्तानु बटाणीलु मटर मटर चिक्कुडु गिंजलु ఒక ఆనియను కొంచెం పుదీనా అల్లం వెల్లిగడ్డ మనకు తెలుసిందే కదా టేస్ట్ బాగుండడం కోసం ఒక ఆలుగడ్డ లవంగాలు దాల్చిన చెక్క సాజీరా తేజ్పత్త పైన గార్నిష్ చేయడానికి జీడిపప్పు ఇవి రెడీ పెట్టుకున్నానండి వీటిల తోటి ఎలా చేయాలో చూపిస్తాను మీకు చూమంత ఇదిగో కంది గింజలు మటర్ అంటే బటానీలు చిక్కుడు గింజలు మనం చెక్కయాలో చిక్కుడు కాయలతో కూర చేసుకుంటాం తరిగిన బీన్స్ ఆలుగడ్డలు ఒక్క ఉల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లవంగాలు దాల్చిన చెక్క సాజీరా తేజ్పత్త కొంచెం కారానికి ఇది మన కొంచెం పచ్చి మిరపకాయలు వేస్తున్నాను కొంచెం పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనా ఇది వింటర్ స్పెషల్ గింజలతో చేసేటువంటి గ్రీన్ గ్రీన్ బిర్యానీ అన్నమాట మిగిలిన ఎలా చేయాలో చూపిస్తారండి టిప్ నంబర్ 1 ఇదేంటి బిర్యానీ చేస్తాను కుక్కర్ చూపిస్తోంది అప్పుడే అనుకుంటారా చూడండి నేను బిర్యానీ చేయడానికి ముందు ఫస్ట్ కుక్కర్ లో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసి కొంచెం నిమ్మోపు వేసి పెట్టాను చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో కుక్కర్ చూసారా ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ చేసుకుందాం ముందుగా కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసాను ఒక 1/2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేస్తాను వేసేస్తే చక్కగా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు రెడీ పెట్టుకున్న జీడిపప్పు ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకుంటాను గార్నిష్ చేయడానికి లాస్ట్ వేయడానికి కావాలి కదా మనకి అది ముందే వేయించి పెట్టేసుకుంటాను జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ లవంగాలు దాల్చిన చెక్క సాజీరా ఇది ముందు ఆయిల్ లో వేసేస్తున్నాను अल्लम वेल्लिगड्डा पेस्ट वैसे मंचिगा कम्मट वासन वच्चेदाका रागनिस्तानु आल्रेडी मूडु ग्लासुल बासमति राइस कडिगेसि नानबेट्टि पेट्टुकुन्नानु मंचि कम्मट वासन वच्चेदाका वेगालंडि वेस्ते बागुंटुंदि మా చిన్నప్పుడు మా నాన్నగారు పొలానికి వెళ్లి పొలం గట్ల మీద కంది మొక్కలు వేస్తారు ఈ సీజన్ లో ఆ కందికాయలన్నీ ఒక సంచి నిండా కోసుకొచ్చేవారు పొద్దున పూట శీతాకాలం నీళ్లు కాచడానికి మన కర్రలపై కట్టెలపై పెడతారు దాని మీద ఇత్తడి బిందె గాని ఇత రాగి ఇది కాగు అని పెట్టి నీళ్లు కాచుకునేవాడు అన్నమాట అప్పుడు మనకి అవన్నీ గీజర్లవి లేవు కదా సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా నాన్నగారు రోజును వాటి మీద ఈ కందికాయలు ఒక గుప్పుడు గుప్పుడు కాయల బొగ్గులు కొంచెం ఇతల లాగి వేస్తూ ఉండేవారు वेस्ते आंदीद कालीन कायल चक्कर वलचुक तिरेवाड़न अल अल्लम वेगी इप्ड मुझे चिक्कुड़ गिंजल वे चिक्कुड़ गिंजल को चपदन उ सो फस्ट को नून अल्लम वसन तो वेगते बहुत मुझे चिक्कुड़ गिंजल मैं चिक्कुड़काय केवल कूर में लेकिन वंकाय कूर मतमे वाड़ता ఇలాంటి వాటిలో కూడా మనం వాడతే ప్రోటీన్ కదండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రోటీన్ బిర్యానీ అన్నమాట దీంట్లో అంతా ప్రోటీన్ ఏ ఫుల్ గా ఈ గింజలు కొంచెం నూనెలో వేగిన పేల్తాయి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండండి ఇప్పుడు కంది గింజలు కూడా వేసేస్తున్నాను దీంట్లో కంది గింజలు కూడా వేసేస్తాను ఎందుకంటే ఇవి రెండు కొంచెం లేట్ గా వేస్తాం కంది గింజలు నేను ఇప్పటికి కూడా కందికాయలు ఈ సీజన్ లో దొరికినప్పుడు రోజూ రెండు గుప్పల కాయలు కాయలు కాయలలాగే శుభ్రంగా నీళ్ళతో కడిగేసి రెండు సార్లు కడిగేసిన తర్వాత దాని నీళ్ళలో వేసి చిటికెడు ఉప్పు వేసి ఉడికిస్తాను రోజు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ నేను ఆ గింజలు అవే తింటాను ప్రోటీన్ రిచ్ కదా ముఖ్యంగా వెజిటేరియన్స్ ప్రోటీన్ రావాలంటే ఇలాంటి గింజలు అవి బాగా తింటూ ఉండాలి ఈ సీజన్ లో ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి వేసేస్తున్నాను మటర్
బీన్స్ అన్ని సన్న సన్నగా గింజలు ఏ సైజ్ లో ఉన్నాయో అదే సైజ్ లో తరిగాలి అలా అయితే అన్ని కలిసినట్టు ఉంటాయి అయితే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి మామూలుగా మనం బిర్యానీలో బీన్స్ అంటే అంగుళం అంగుళం ముక్కలు దొరుకుతాం అలా తరిగితే దీనికి బాగుంటుంది అంటే అన్ని గింజలు కదా ఆ గింజలతో కలిసిపోయినట్టు ఉండాలి పిల్లలు కూడా ఏమీ ఏరు పారేసేలాగా అలా ఉండకూడదు చక్కగా అన్ని కలిసిపోయి ఉండాలి మొత్తం అన్ని వేసేస్తాం దీంట్లో ఇప్పుడు అన్ని వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెడతాం ఇప్పుడు నెమ్మదిగా కొంచెం మగ్గుతాయి నీళ్లు పోయకూడదు ఇప్పుడు దీంట్లో నీళ్లు అవి ఏమి పోయకూడదు చక్కగా కూరలో ఉన్న తడికి ఆ నీళ్ళలో ఆ గింజల్లో ఆకులో ఉన్న తడితో నెమ్మదిగా మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత చూపిస్తాను ఇదిగోనండి ఈ బీన్స్ అన్ని కూడా మెత్తగా కొంచెం అయ్యే కొంచెం మగ్గినట్టు అయ్యే ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేసేస్తున్నాను అంటే సాల్ట్ పట్టాలి కదా ఇది ఒక రకంగా చెప్పాలంటే మల్టీ బీన్స్ అన్ని అన్ని రకాల బీన్సును చిక్కుడు కాయలు కందికాయలు మామూలు బీన్స్ బటానీలు అన్ని రకాల బీన్సులు అన్నమాట మల్టీ బీన్స్ బిర్యానీ వాళ్ళు తర్పడే ఇలా ఉప్పు వేస్తారు చిక్కుడు పసుపు కూడా వేస్తారు కొంచెం కలర్ వస్తుంది మరి తెల్లగా ఉండకుండా మంచి కలర్ రావడం కోసం వేస్తాను ఆల్రెడీ 3 గ్లాసుల బియ్యం బిర్యానీ బియ్యం కడిగేసి నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను కొంచెం దూరంగా ఉండండి తెగల మీదకి వస్తాను వేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నేను నీళ్లు కొలిచి పెట్టుకున్నాను గిన్నెలో ఒకటికి ఒకటిన్నర అంటే 1 కి 1½ 3 గ్లాసులకు వస్తాను కదా 4½ 5 వరకు పోయొచ్చు అంతకన్నా ఎక్కువ పోస్తే బాగుండు మెత్తబడిపోతుంది బిర్యానీ అంతే అన్ని గింజలు వేసాం అల్లం వెల్లిగడ్డ వేసాం కొంచెం ఉల్లిపాయ కూడా వేసేసాం అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఎందుకంటే మగ్గకుండా వేసాం అనుకోండి ఆ చిక్కుడు గింజలు అవి చప్పగా ఉంటాయి టేస్ట్ బాగుండదు అందులో ఒక 10 నిమిషాలు మగ్గితే వాటికి ఆ టేస్ట్ వస్తుంది ఆ అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం టేస్ట్ వస్తుంది ఇప్పుడు చక్కగా దీన్ని కుక్కర్ మూత పెట్టేసి 2 గింజలు చక్కగా కట్టేస్తాను అయిపోయింది ఎంత ఆరోగ్యం చూడండి ఇది చక్కగా అన్ని రకాల బీన్సులు తింటున్నాం ఒకే రోజు ప్రోటీన్ అన్ని గ్రాములు ఇంచుమించుగా 1/4 కిలో కన్నా ఎక్కువగా గింజలు ఉన్నాయి అన్ని ప్రోటీన్స్ తింటున్నాం అన్నమాట పెట్టి 2 వీల్స్ వచ్చాక కట్టేస్తాను వీల్స్ కూడా పెట్టేశాను బిర్యానీ రెడీ అయిపోయింది కుక్కర్ కూడా ఆల్మోస్ట్ చల్లారి కొంచెం టట్టడాయ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఆహా గింజలన్నీ చక్కగా పైకి తేలి ఎంతో అందంగా ఉంది ఎప్పుడు కూడా ఇలాంటి కలపాలంటే నేను గరిటి కాడతోటి కలిపితే మెత్తపడిపోకుండా వేడి మీద ఒకసారి ఇలా అనేసాం వస్తే చక్కగా పొడి పొడి ఆడిపోతూ అయిపోతుంది అనమాట గరిటి కాడతో కలిపితే ఇప్పుడు దీన్ని చక్కగా నేను రాయితా చేశాను ఇంకా దీన్ని కూర చేయలేదు నేను ఈరోజు రాయితా వేసుకుని ఆనియన్ రాయితాతోటి తింటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని గింజలు ఎంతో ఆరోగ్యానికి మంచిదండి దీంట్లో ఉండేటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకా నేను మీకు చెప్పలేదు విపరీతమైన ప్రోటీను ఫైబరు ఎంత మంచిదండి ఇలా చేసుకుని తినడం మీరు మార్నింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు ఇది పెద్ద మిరిగిళ్ళ బిర్యానీలా మీకు ఎక్కువ టైం పట్టదు కూడా మీరు రాత్రే ఈ బీన్స్లు అన్ని రకాలు ఒలిచేసి గింజలు రెడీ పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుంది అంతే సింపుల్గా వేసేస్తే సింగిల్ పాట్ డిష్ రెడీ అయిపోతుంది ఇది బిర్యానీ రెడీ ఇదిగోనండి ఘుమ ఘుమలాడుతూ చక్కటి నెయ్యి వాసనతో గింజల గింజలతోటి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది నేను ప్లేట్లో పెట్టుకున్నాను దానికి చక్కగా ఆనియన్ రాయితా కూడా చేశాను నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం సండే థర్స్డే వీడియోలు అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మేము ఒక్కొక్క వీడియో తయారు చేయడానికి 2 అవర్స్ అలా పడుతుంది మనం 10 నిమిషాలు వీడియో చేసి మీకు రెడీగా ఫాస్ట్గా అని చెప్తాం కానీ దాని ప్రిపరేషన్ చాలా పడుతుందండి మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎన్నో విషయాలు మీకు చెప్పాలని మాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఉత్సాహంతో నేను ఈ ఛానల్ మొదలుపెట్టాను నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ స్టే హెల్దీ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్